ముస్లిం సందరికి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు ప్రసన్న తరపు నుంచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా అండి. షీర్ కుర్మా రంజాన్ స్పెషల్గా నేను షీర్ కుర్మా చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ టైంలోనే మనకి ఈ షీర్ కుర్మా అన్నది బాగా దొరుకుతుంది షాపుల్లోని. నేను ఇప్పుడు తీసుకొచ్చాను, తీసుకొచ్చి ఇలా మీకు చేసి చూపిస్తున్నాను. నాకు మా ఎదురింటి ఆంటీ వాళ్ళు ఉండేవారు ముస్లింసు, ఆ ఆంటీ చాలా బాగా చేసేదండి. నాకైతే ఫస్ట్ టైం షీర్ కుర్మా అంటే కూడా తెలీదు. ఆంటీ ఇచ్చినాక తిన్నాక నాకు అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఆంటీని అడిగి ఎలా చేయాలి ఆంటీ అని చెప్పి ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. చూడండి ఎంత బాగుందంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడు ఈ టైంలో రంజాన్ టైంలో బాగా చేస్తారు వాళ్ళు. నేను కూడా ఇప్పుడు చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దామండి. చూడండి, ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం. అలాగే ఇక్కడ ఒక పాలు ప్యాకెట్ తీసుకుని పాలు అలా స్టవ్ మీద మరగాలండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రై చేసుకోవడానికి. నెయ్యి బాగా వస్తేనే ఆ స్మెల్ షీర్ కుర్మాకి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం జీడిపప్పు, కిస్మిస్, అలాగే బాదం, ఇవేంటి పిస్తా పప్పులు అంటారు కదండి తెల్లవి, బాదే జీడిపప్పు, కిస్మిస్, బాదం, ఇవన్నీ కూడా మనం మంచిగా దోరగా కలరు వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ షీర్ కుర్మాని మనం ఇలాగా కట్ చేసుకుందామండి చిన్న చిన్నగాని. ఇవి పాల్లో వేసినప్పటికీ ఎక్కువ అవుతాయి, క్వాంటిటీ తక్కువ తీసుకోండి. సేమ్ షీర్ కుర్మా ఎక్కువ అవుతుంది. ఇలా కట్ చేసుకుందాం. చూడండి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకుందాం, బౌల్ వేసుకుందాం. ఇప్పుడు ఇలాగా చిన్నగా చూడండి ఇట్లా కట్ చేసేసుకోవాలి. అవి కట్ చేసుకున్నాక అదే ప్యాన్లో వేసేసుకుందాం నెయ్యి. బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి నెయ్యిలో. ఇప్పుడు ఆ పాలు మరుగుతున్నప్పుడు మనము షుగర్ తగినంత వేసుకోండి. నేనైతే హాఫ్ కప్ వేస్తున్నా నేను చేసే క్వాంటిటీకి. చూడండి సిమ్మల్లో పెట్టుకుని ఇలాగా నెయ్యిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి. షీర్ కుర్మా బాగా టేస్ట్ వస్తుంది అప్పుడు. బాగా ఫ్రై అవ్వాలి ఇవి. అక్కడ పాలు మరుగుతున్నాయి, ఇక్కడ ఇవి సేమియాలు మనం ఫ్రై చేసుకుంటాం. చూడండి మనకి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకుని కొంచెం చల్లగా అవ్వాలండి. అలాగే పాలు కూడా నేను ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మిల్క్ మేడ్ ఉంటాయండి మీ ఇంట్లో, ఇలాగా 2 స్పూన్స్ వేసుకుందామండి. ఇది ఫ్లేవర్ బాగా వస్తుంది, ఎందుకంటే పాలు బాగా మరగబెట్టి చేస్తారు కదా ఈ క్రీము, ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే బాదం పౌడర్. మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్ అన్నీ అండి. ఇందులో పప్పులు ఇవన్నీ ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్ట్ బాగా వస్తుంది. ఇలా వేయించి పెట్టుకున్న దాంట్లో మనం ఈ పాలు యాడ్ చేసేద్దాం. వేడిగా ఎందుకు వేయొద్దు అంటున్నానంటే అండి, ఇవి షీర్ కుర్మా అన్నవి తొందరగా గడ్డ అయిపోతాయండి, దగ్గరగా చిక్కగా అయిపోతుంది, పలసగా ఉండదు అందుకని. చూడండి ఇలా కాసేపు మనం వదిలేస్తే అవి కుక్ అయిపోతాయి. వేడివేడి పాలు వేస్తాం కదా చాలు, ఆ వేడి చాలు. ఇప్పుడు ఇవాళ ఒక 10 మినిట్స్ కుక్ అయిపోయినాక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూడండి మన వేడివేడి షీర్ కుర్మా రెడీ అయిపోయింది. అలాగే ఈ వీడియో గాక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నాస్ కిచెన్.